రాష్ట్రంలో రెమ్డెసివర్ దందా జోరుగా సాగుతోంది. కరోనా పేషెంట్ల అవసరాన్ని ఆసరాగా తీసుకుని కొందరు అక్రమార్కులు అందిన కాడికి దోచుకుంటున్నారు. రెమ్డెసివర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో భారీ రేట్లకు అమ్ముకుంటున్నారు. ఖమ్మం, హైదరాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాలో రెమ్డెసివర్ బ్లాక్ మార్కెట్ దందా జోరుగా సాగుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెమ్డెసివర్ ఇంజెక్షన్లను బ్లాక్లో అమ్ముతున్న నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. శ్రీ సూర్య హాస్పిటల్ కేంద్రంగా నెల రోజులుగా ఈ దందా నడుస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ హెట్రో కంపెనీ మేనేజర్ బాలకృష్ణ దీని వెనుక ఉన్నట్టు గుర్తించారు. దీంతో బాలకృష్ణతో పాటు సూర్య హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ అశోక్ సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్లు ఒక్కో రెమ్డెసివర్ ఇంజెక్షన్ ను 30 నుంచి 50 వేలకు అమ్ముతున్నారు. శ్రీ సూర్య హాస్పిటల్లో సోదాల తర్వాత హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ అశోక్ కుమార్ ఇంట్లో సోదాలు చేశారు పోలీసులు. అతనింట్లో 36 ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో దందా నడిపిస్తున్న హైదరాబాద్ హెట్రో మేనేజర్ బాలకృష్ణ ల్యాబ్ టెక్నీషియన్ గణపతి రెడ్డిని పట్టుకున్నారు. వీరు ఉప్పల్కు చెందిన శ్రీ లక్ష్మి ఏజెన్సీ ద్వారా రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ లో అమ్ముతున్నట్టు గుర్తించారు. వీరి నుంచి ఇంజెక్షన్లు శ్రీ సూర్య హాస్పిటల్ పిఆర్ఓ శ్రీనివాస్ మిర్యాలగూడకు తీసుకొచ్చేవాడు. ఇప్పటి వరకు 138 ఇంజెక్షన్లను బ్లాక్ లో అమ్ముకున్నట్టు గుర్తించారు. వరంగల్లోనూ రెమ్డెసివిర్ల దందా జోరుగా నడుస్తోంది. ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న 5 గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోడుపల్లికి చెందిన చందా విజయ్ కుమార్, వరంగల్ జిల్లా ఊరుగొండకు చెందిన చింతం రాజేష్, ధర్మారానికి చెందిన గట్టు అవినాష్, హన్మకొండకు చెందిన ముందాటి గోపాల్, వావిల సురేష్ లు ముఠాగా ఏర్పడి ఈ దందా నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. నిందితుల నుంచి 42 రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్, 69,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో రెమ్డెసివిర్ దందా జోరుగా సాగుతోంది. కరోనా పేషెంట్ల అవసరాన్ని ఆసరాగా తీసుకుని కొందరు అక్రమార్కులు అందిన కాడికి దోచుకుంటున్నారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్ లో భారీ రేట్లకు అమ్ముకుంటున్నారు. ఖమ్మం, హైదరాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాలో రెమ్డెసివిర్ బ్లాక్ మార్కెట్ దందా జోరుగా సాగుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ లో అమ్ముతున్న నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. శ్రీ సూర్య హాస్పిటల్ కేంద్రంగా నెల రోజులుగా ఈ దందా నడుస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ హెట్రో కంపెనీ మేనేజర్ బాలకృష్ణ దీని వెనుక ఉన్నట్టు గుర్తించారు. దీంతో బాలకృష్ణతో పాటు సూర్య హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ అశోక్ సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్లు ఒక్కో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ను 30 నుంచి 50 వేలకు అమ్ముతున్నారు. సో శ్రీ సూర్య హాస్పిటల్ సోదాల తర్వాత హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ అశోక్ కుమార్ ఇంట్లో సోదాలు చేశారు పోలీసులు. అతనింట్లో 36 ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో దందా నడిపిస్తున్న హైదరాబాద్ హెట్రో మేనేజర్ బాలకృష్ణ, ల్యాబ్ టెక్నీషియన్ గణపతి రెడ్డిని పట్టుకున్నారు. వీరు ఉప్పల్కు చెందిన శ్రీలక్ష్మి ఏజెన్సీ ద్వారా రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ లో అమ్ముకున్నట్టు గుర్తించారు. వీరి నుంచి ఇంజెక్షన్లను శ్రీ సూర్య హాస్పిటల్ పిఆర్ఓ శ్రీనివాస్ మిర్యాలగూడకు తీసుకొచ్చేవాడు. ఇప్పటి వరకు 138 ఇంజెక్షన్లను బ్లాక్ లో అమ్ముకున్నట్టు గుర్తించారు పోలీసులు. ఇక వరంగల్లోనూ రెమ్డెసివిర్ల దందా జోరుగా నడుస్తోంది. ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న 5 గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోడుపల్లికి చెందిన చందా విజయ్ కుమార్, వరంగల్ జిల్లా ఊరుగొండకు చెందిన చింతం రాజేష్, ధర్మారానికి చెందిన గట్టు అవినాష్, హన్మకొండకు చెందిన ముందాటి గోపాల్, వావిల సురేష్ లు ముఠాగా ఏర్పడి ఈ దందా నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. నిందితుల నుంచి 42 రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్, 69,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.